ఈ రోజు మన టాపిక్ జర్నలిజం అవకాశాలు. ఈ టాపిక్ సంబంధించి వివరించడానికి శ్రీ ఉమా మహేశ్వరరావు గారు, ప్రిన్సిపల్ రచనా కాలేజ్ ఆఫ్ జర్నలిజం, మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కావాల్సిన సమాచారం తెలుసుకుందాం. అలాగే కాలర్స్ స్క్రీన్ పై ఉన్న నంబర్స్ కి కాల్ చేసి సలహాలు సూచనలు పొందవచ్చు. ఉమా మహేశ్వర గారు నమస్తే సార్. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ద టైం సార్. చెప్పండి సార్, ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం జర్నలిజం అవకాశాలు. ప్రజా సమస్యలపై పోరాడే పాశుపతాస్త్రం జర్నలిజం, ఏమంటారు? తప్పకుండా అండి, మనం జనహితమే జర్నలిజం అనటం సార్. సో ప్రజలకి మేలు చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, అలాగే ప్రజాస్వామిక వ్యవస్థలని కంటికి రెప్పలా కాపాడుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా మన జర్నలిజంలో ముఖ్యమైనటువంటి అంశాలు. సో ప్రజలు, అందుకనే నార్ల వెంకటేశ్వరరావు గారు అన్నారు, పత్రిక ఒక్కటిన్న 10,000 సైన్యం, పత్రిక ఒక్కటిన్న మిత్రకోటి అని. సో కాబట్టి కోటి మంది మిత్రులతో సమానం, 10,000 మంది సైన్యంతో సమానం. సో మీడియా అంటే అది పత్రిక ఒకటే కాకుండా టెలివిజన్ ఛానల్స్ కానీ, ఇవాళ ఇంటర్నెట్ మాధ్యమం కానివ్వండి, ఇవన్నీ కూడా మీడియా కిందకు వచ్చి, అలాగనే సినిమా రంగం కానివ్వండి. సో ఈ ప్రసార మాధ్యమం, పత్రికలు ప్రసార మాధ్యమ రంగానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రజలకి కాస్త మంచి చేయడానికి, ప్రజల జీవితాలని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ కెరీర్ని మలుచుకోవచ్చు. అంటే ఈ జర్నలిజం చేయాలనుకునే వ్యక్తికి ఎవరికైనా అసలు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలంటారు సార్? అంటే ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక తపన, సమాజంలో ఒక సానుకూలమైన మార్పు తీసుకురావాలన్నటువంటి ఆకాంక్ష, బలమైన ఆకాంక్ష, తర్వాత ఒక సానుకూల దృక్పథం, అంటే ఒక ఆశావహ దృక్పథం. ఇది అంతా ఇట్లే కుళ్ళిపోయింది, ఇదేం మారదు, ఇంకేం చేయదు అని ఇట్లా కాకుండా, మనం ఎప్పటికైనా సరే మార్పు సాధ్యమే అనేటువంటి ఇది. అందుకనే ఈ రంగంలో చాలామంది నెగిటివ్ దృష్టికోణంలో నుంచే చూస్తారు, కానీ ఇందులో పాజిటివ్ యాంగిల్లో నుంచి కూడా డెవలప్మెంట్ జర్నలిజం అనేది ఈ ప్రస్తుత కాలంలో అద్భుతంగా రాణింపులోకి వచ్చినటువంటిది, అభివృద్ధి జర్నలిజం అని. కాబట్టి సమాజంలో అభివృద్ధి జర్నలిజాన్ని, అలాగనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతిని కళ్ళకు కట్టినట్టుగా ప్రజల ముందు ఉంచడంలో కానీ, ఇవన్నీ కూడా జర్నలిజంలో ముఖ్యాంశాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక మంచి సానుకూల మార్పు తీసుకురాగలము, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురాగలము అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు, సేవాభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రంగంలో బాగా ఎక్కువగా రాణించగలుగుతారు. సార్ బాగా చెప్పారు సార్. అంటే అసలు ఎన్ని రకాల కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఉమా మహేశ్వర గారు? చక్కగా అడిగారండి. అంటే ఇప్పుడు చాలామందికి మిగతా కోర్సులు ఏదో బిఏ చేయాలి, లేకపోతే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి, ఇట్లా ఈ కోర్సులకు సంబంధించి ఎక్కువగా ఇది ఉంటుంది. కానీ ఈ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ రంగంలోకి వచ్చేసరికి మనకి పెద్దగా ప్రచారం అనేది కనిపించదు. అవును, మీడియా ఏమో అద్భుతంగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. మనకు ఇవాళ టీవీ ఛానల్ లేకుండా మన క్షణం గడవదు. సో కాబట్టి ప్రపంచం నలుమూలలో జరిగేటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా టీవీ ఛానళ్ళ మీద, పత్రికల మీద ఆధారపడుతూ ఉన్నారు. కానీ ఈ దీని వెనక జరుగుతున్నటువంటి కృషి కానివ్వండి, దీంట్లో పనిచేస్తున్నటువంటి ఆయా రంగాల నిపుణుల గురించి కానివ్వండి, ఆ రంగంలోకి ప్రతి వాళ్ళు టీవీ ఛానల్ బయట చూసి ఒక రిపోర్టర్ మాట్లాడుతుంది, బ్రహ్మాండంగా చెప్పారండి, నేను కూడా అక్కడ ఉంటే ఇలా చెప్పేవాడిని, నేను ఆ రంగంలోకి వెళ్ళాలంటే ఎలా అని ఉంటుంది, తప్పని ఉంటుంది. ఒక న్యూస్ ప్రజెంటర్ని చూసి, అలాగనే యాంకర్లను చూసి, లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్లను చూసి, ఇట్లాంటి వాళ్ళందరినీ చూసి ఈ రంగంలోకి రావాలని చాలామందికి ఉంటుంది. కానీ అవకాశాలు ఏంటివి, ఎక్కడ ఉన్నాయి, లభ్యమవుతాయి, దానికి ఏ రంగా మనం దాంట్లో చేరుకో అనేటువంటి ఇవి తెలియనటువంటి పరిస్థితి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో. ఇంకా ఇది సిటీలో పర్వాలేదు, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఈ కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి మీరు ఇట్లాంటి మంచి ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఆ సందేహ అవగాహన చేయడం, అవగాహన కలిగించడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇదో దీంట్లో జర్నలిజంలో మామూలుగా డిగ్రీ స్థాయి కంటే కింది స్థాయిలో, అంటే ప్లస్ టూ స్థాయిలో, ఇంటర్మీడియట్ స్థాయిలో సిబిఎస్ఇ స్కూల్స్లో వాటిల్లో ఒక ఆప్షనల్ పేపర్గా మీడియా స్టడీస్ అనేది ఉన్నది. ఓకే, 11th అండ్ 12th స్టాండర్డ్స్ సిబిఎస్ఈ ప్యాటర్న్ వాటిలో. అయితే కొన్ని పాఠశాలలు వాటిని ఆప్ట్ చేసుకుంటున్నాయి,
కొన్ని ఆప్ట్ చేసుకోవడం లేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ బోధన సిబ్బంది కొరత, ఆ ప్రాంతాల్లో దొరకకపోవడం ఇట్లాంటి. కానీ మహానగరాల్లో కానీ అట్లాంటి చోట్ల, దేశ రాజధాని ఢిల్లీలో కానీ అట్లాంటి చోట్ల మీడియా స్టడీస్ అనేటువంటి పేపర్ని ఆప్ట్ చేసుకొని ఒక ఆప్షనల్ పేపర్గా రాస్తున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ప్లస్ వన్ ప్లస్ టూ ఆ లెవెల్ స్థాయి నుంచే మా ఈ మీడియా రంగం గురించిన పరిచయం అనేది జరుగుతూ ఉన్నది. ఓకే, ఇక స్టేట్ సిలబస్లోకి వచ్చేసరికి మామూలుగా మనకి ఇవాళ సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్లో కానివ్వండి, సెవెంత్ స్టాండర్డ్లో కానీ మీడియా గురించిన పరిచయం, ఆర్జే గురించి రాయండి, అట్లాగనే ఒక స్పోర్ట్స్ రిపోర్ట్ రాయండి అనేది ఇవాళ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాసు సిబిఎస్ఈ అంతర్భాగంగా ఉంది. కానీ ఒక సపరేట్ కోర్సులుగా లేవు అక్కడెక్కడ కూడా. విదేశాల్లో అయితే ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్ నుంచి కూడా జర్నలిజం పరిచయము, ఆ క్లాస్ రూమ్ వరకే ఒక చిన్న మ్యాగజైన్ తయారు చేయడము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మనకి అంతగా ఇది రాలేదు. మనకు వచ్చేసరికి డిగ్రీ లెవెల్లో బిఏ పొలిటికల్ సైన్సు, ఎకనామిక్స్, హిస్టరీ అట్లా కాంబినేషన్లు తీసుకునేటప్పుడు కొన్ని కళాశాలల్లో ఒక కాంబినేషన్గా జర్నలిజాన్ని ప్రవేశపెట్టారు. అంటే పొలిటికల్ సైన్స్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, లేదా ఇంకేదైనా సబ్జెక్టు బదులు, అంటే మూడు సబ్జెక్టులు చదవాల్సిన చోట ఆ మూడో సబ్జెక్టుగా ఏదో ఒక సబ్జెక్ట్ని రీప్లేస్ చేస్తూ దాంట్లో జర్నలిజాన్ని పెట్టారు. సార్ అన్ని చాలా యూనివర్సిటీలలో డిగ్రీ స్థాయిలో బిఏ కాంబినేషన్లలో ఒక పాఠ్యాంశంగా, ఒక బోధనాంశంగా ఈ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఉంది. అంటే పొలిటికల్ సైన్స్ హిస్టరీ చదువుతాడు, దాంతోపాటు జర్నలిజం కూడా చదువుతాడు. అట్లా మూడు సంవత్సరాలు మూడు పేపర్లు ఉంటాయి. లాస్ట్ ఇయర్లో థర్డ్ ఇయర్లో రెండు పేపర్లుగా ఉంటుంది, ఇంకొక ఆప్షనల్ అడిషనల్గా ఉంటుంది. డెవలప్మెంట్ జర్నలిజం కానీ, పబ్లిక్ రిలేషన్స్ లేదా అడ్వర్టైజింగ్ కానీ ఏదైనా వాళ్ళు తీసుకోవచ్చు. అంటే మూడు సంవత్సరాలలో నాలుగు పేపర్లు చదువుతారు. ఫస్ట్ ఇయర్లో ఒక పేపరు, సెకండ్ ఇయర్లో ఒక పేపరు, ఫైనల్ ఇయర్లో వచ్చేసరికి రెండు పేపర్లు చదువుతారు. ఓకే, అది మనకి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి డిగ్రీ కళాశాలల్లో వాళ్ళు ఆప్షన్ పెట్టుకున్నటువంటి చోట్ల చాలా చోట్ల అవి ఉన్నాయి. జిల్లాలలో కూడా కొన్ని చోట్ల అది ఉన్నాయి. అట్లాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా డిగ్రీ స్థాయిలో ఓకే ఒక బోధనాంశంగా, డిగ్రీ స్థాయిలో ఒక ఆప్షనల్ పేపర్గా జర్నలిజాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అది డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో కూడా వాళ్ళు ఈ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ వాళ్ళకి జిల్లా స్థాయిలో కూడా ఆ స్టడీ కేంద్రాలు, స్టడీ సెంటర్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నటువంటి వాళ్ళు కూడా డిగ్రీ స్థాయిలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ని తెలుగు మీడియంలోను, అటు ఇంగ్లీష్ మీడియంలోను, రెండు మాధ్యమాలలో కూడా చేయడానికి అవకాశం ఉన్నది. ఓకే, దాని తర్వాత పీజీ స్థాయిలో సార్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో వచ్చేసరికి ఇంతకుముందు ఎంసీజే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అనేవాళ్ళు, దానికి ముందు బీసీజే అని వన్ ఇయర్ కోర్సు ఉండేది. దాని తర్వాత యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ బీసీజేని తీసేసి ఎంసీజేని రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుగా చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సుగా, అంటే బీసీజే ఒక సంవత్సరం చదివి మళ్ళీ ఎంసీజేకి వన్ ఇయర్ కోర్సుకి ఎంట్రన్స్ రాసి పోవాల్సి వచ్చేది. సో బీసీజే నాటికే కొంతమందికి ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంసీజే పూర్తి చేయకుండా బీసీజే నాటికే ఉద్యోగాలు సంపాదిస్తుండేటువంటి వాళ్ళు. సో అటువంటిప్పుడు ఎంసీజే పూర్తి చేయలేకపోయామనేటువంటి బాధ వాళ్ళలో ఉండేది. సో వాళ్ళకి మళ్ళీ ఉద్యోగంలో చేరిన తర్వాత వెనక్కి వెళ్ళి ఎంసీజే చేయడానికి తీరిక దొరకని పరిస్థితి. సో అట్లా కాకుండా ఈసారి ఏం చేశారంటే ఎంసీజే ఫుల్ ఫ్లెడ్జ్డ్ టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సుగా చేశారు. కాబట్టి డిగ్రీ అయిపోయిన వాళ్ళు బీసీజేతో సంబంధం లేకుండా నేరుగా ఎంసీజే ఎంట్రన్స్ రాసి, రెగ్యులర్ కోర్సుల్లో అయితే ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ ద్వారా ఎంసీజే కోర్సులు రెండేళ్ల కోర్సులో చేరడానికి అవకాశం ఉన్నదండి. ఇది అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో ఉండేటువంటి చాలా యూనివర్సిటీలు, ఏదో ఒకటి రెండు యూనివర్సిటీలు తప్ప దాదాపుగా విశ్వవిద్యాలయంలో కూడా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనిటీ. కాకపోతే పేర్లు కొన్ని చోట్ల ఎంసీజే అని, కొన్ని చోట్ల ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అని, ఇట్లా వాళ్ళలో కాస్త అన్నిట్లో కూడా జర్నలిజం కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. దాంట్లో ఎంఏ జర్నలిజం కమ్యూనికేషన్ అని కానీ, ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కానీ, ఇట్లా స్వల్ప మార్పుతో ఉన్నది. కానీ ఇది రెండేళ్ల కోర్సు మొత్తం. కంటెంట్ అయితే సేమ్, కంటెంట్ అది రిపోర్టింగ్, ఎడిటింగ్, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో నేర్పిస్తారు సార్. అంటే ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సెస్ నుంచి మొదలుకొని, అంటే ఇప్పుడు మీరు పీజీ దాకా చెప్పారు, డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత, సో టెన్త్ క్లాస్ తర్వాత ఎవరైనా జర్నలిజం వైపు రావచ్చా? టెన్త్ క్లాస్ తర్వాత అంటే ఇప్పుడు ప్రైవేటు సంస్థలు వాటిల్లో, అంటే ఇవి
ఆయా దాంట్లో రిపోర్టర్లు కంట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, స్ట్రింగర్లుగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళకి ఈ జర్నలిజం పట్ల అవగాహన కల్పించడం కోసంగా ఈ రచనా జర్నలిజం కళాశాల ఒక సర్టిఫికేట్ కోర్సు లాంటిది, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఆ పరిచయ కార్యక్రమం అనే దాన్ని పెట్టి దాన్ని వాళ్ళకి దాంట్లో బోధించడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే రచనా కాలేజీలోనే కాకుండా ఈ విశ్వవిద్యాలయాల్లో సర్టిఫికేట్ కోర్సెస్ కానీ డిప్లొమాస్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా దగ్గర నుంచి ఉన్నాయండి, పీజీ డిప్లొమా కొన్ని విశ్వవిద్యాలయాలు డిస్టెన్స్ మోడ్లో ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కానివ్వండి, అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో టెలివిజన్ జర్నలిజంలో కోర్సులు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇట్లా కొన్ని విశ్వవిద్యాలయాలు డిస్టెన్స్ మోడ్లో పీజీ డిప్లొమాని ఆఫర్ చేస్తున్నాయి. రెగ్యులర్ స్ట్రీమ్లోకి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీని ఆఫర్ చేస్తున్నాయి. ఓకే, మరి అంటే కోర్సు కరికులం ఎలా ఉంటుంది సార్? ఏ ఏ సబ్జెక్ట్స్, ఎన్నెన్ని పేపర్స్? అంటే ఒక్కొక్క యూనివర్సిటీని బట్టి దాదాపుగా ఒకటి రిపోర్టింగ్ ఎడిటింగ్, మనకి జర్నలిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగనే క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్ తెచ్చిన రిపోర్టర్ తెచ్చినటువంటి అంశాలని డెస్క్లో సబ్ ఎడిటర్ ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే సబ్ ఎడిటరు, చీఫ్ సబ్ ఎడిటరు, న్యూస్ ఎడిటరు, ఇట్లా మ్యాగజైన్ ఎడిటర్స్, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్, వీళ్ళందరికీ అవసరమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం కోసంగా ఎడిటింగ్ పేపర్ ఒకటి ఉంటుంది. ఎడిటింగ్, సో రిపోర్టింగ్ ఉంటుంది, ఎడిటింగ్ పేపర్ ఉంటుంది, అట్లాగనే రైటింగ్ ఫర్ మీడియా అని స్పెషల్గా ఒక పేపర్ ఉంటుంది, అట్లాగనే డెవలప్మెంట్ జర్నలిజం మీద ఒకటి ఉంటుంది, అట్లాగనే రీసెర్చ్ మెథడాలజీ, ఓకే, కమ్యూనికేషన్ రీసెర్చ్ మీద, మీడియా రీసెర్చ్ మీద ఒక పేపర్ ఉంటుంది. అట్లాగనే జర్నలిజము అనగానే జర్నలిజము కమ్యూనికేషన్ రంగం అంటే కేవలం వీళ్ళు దీంట్లోకే కాదు, మీడియా రంగంలో ఉన్నటువంటి కేవలం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలోనే కాకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి అనుబంధంగా పనికొచ్చేటువంటి ఈ పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టైజింగ్ రంగాలలో కూడా చాలామంది వెళ్తుంటారు. ఓకే, సో ఇప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ కావాలి అంటే ఏదో ఒక పెద్ద సంస్థ ఉన్నది, ఆ పెద్ద సంస్థ, కార్పొరేట్ సంస్థ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే ఆ సంస్థకు ఒక ప్రజా సంబంధాల అధికారి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అవసరం. సో దాన్ని కార్పొరేట్ కమ్యూనికేషన్ అని కూడా అంటున్నాం పెద్ద స్థాయిలో. సో కాబట్టి ఆ కార్పొరేట్ కమ్యూనికేషన్ నిపుణులని తయారు చేయడానికి కానివ్వండి, అట్లాగనే ఈ పబ్లిక్ రిలేషన్ నిపుణులని తయారు చేయడానికి కూడా దాంట్లో అడ్వర్టైజింగ్ పేపర్ ఉంటుంది, పబ్లిక్ రిలేషన్స్ పేపర్ కూడా దాంట్లో ఉంటుంది, ఈ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ దాంట్లో ఉంటుంది. సో అట్లాగనే మీడియా లాస్ అండ్ పత్రికా చట్టాలు, వాళ్ళ పత్రికా చట్టాలు తెలియకుండా ఇవాళ మీడియా చట్టాలు లేకపోతే అటు బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో కానివ్వండి లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ రాణించడం కష్టం, కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావాలి. కాబట్టి ఏది రాయొచ్చు, ఏది రాయకూడదు, చట్టపరమైన నిబంధనలు ఏమున్నాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, పరువు నష్టం అంటే ఏమిటి, ఈ అంశాలన్నీ తెలియజెప్పేదానికి మీడియా లాస్ అనేటువంటి అట్లాగనే ఇప్పుడు న్యూ మీడియా వచ్చేసి, ఎస్, సో న్యూ మీడియాని మనం వదిలిపెట్టలేం కాబట్టి, సో ఇంటర్నెట్ మీడియం దగ్గర నుంచి ట్విట్టర్లు, వాట్సాప్లు, సో ఆ న్యూ మీడియా, ICT అండ్ న్యూ మీడియాకి సంబంధించినటువంటి పేపర్లు అవి ఉంటాయి సార్. రైట్, అలాగనే ఎక్స్క్లూజివ్గా టెలివిజన్ జర్నలిజం మీద ఒక పేపర్ ఉంటుంది. ఇవాళ టెలివిజన్ జర్నలిజం అపారంగా బాగా విస్తృతంగా ఉంది. సో కాబట్టి టెలివిజన్ జర్నలిజం దాన్ని, టెలివిజన్ జర్నలిజాన్ని ఒక 3 సెమిస్టర్లు పాటు వస్తాం. ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా అని అంటే ఎలక్ట్రానిక్ మీడియా. మనం టెలివిజన్ జర్నలిజం గురించి మాట్లాడేకంటే ముందు మనకు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ప్రభాకర్ గారు వైజాగ్ నుంచి. విల్ రిసీవ్ ద కాల్ అండ్ కంటిన్యూ ద డిస్కషన్. హలో, నమస్తే ప్రభాకర్ గారు, చెప్పండి. నమస్తే సార్. సార్ వినండి, మనకి ఉన్నారు ఉమామహేశ్వర గారు చెప్తారు, వినండి. మంచి ఇదండి, ఇప్పుడు జర్నలిజంలో ఉన్నత స్థాయిలో బాగా PhD వరకు పరిశోధన చేయాలని అనడం అనేది మంచి ఆలోచన. అట్లాగనే విదేశాలలో కూడా ఈ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం PhD కి మంచి డిమాండ్ ఉన్నటువంటి ఇది. సో మన దీంట్లో
అన్ని విశ్వవిద్యాలయాలు జర్నలిజం మాస్టర్స్ డిగ్రీ అని ఆఫర్ చేస్తున్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు పిహెచ్డిని ఆఫర్ చేస్తున్నాయి. అవును. సో కాబట్టి మనకి మీకు అక్కడ వైజాగ్లో ఉన్నారు అని అన్నారు కనుక ఆంధ్ర విశ్వవిద్యాలయం పిహెచ్డిని ఆఫర్ చేస్తున్నది. వాళ్ళు ఎంట్రన్స్ పెడతారు, ఆ ఎంట్రన్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఆ నిబంధనల విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు వారు సీట్లు కేటాయిస్తారు. సో కాబట్టి మీరు అక్కడ వైజాగ్ దీంట్లో అయినా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సంప్రదించి అక్కడ చేయవచ్చు. అట్లాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆఫర్ చేస్తున్నది, కోటి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆఫర్ చేస్తున్నది. అట్లా జర్నలిజం పీజీ కోర్సును ఆఫర్ చేస్తున్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు, మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ కానివ్వండి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా, అలాగనే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మహిళల కోసం చేస్తున్న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా పిహెచ్డి కోర్సులను ఇచ్చేసి మీరు ఆ విశ్వవిద్యాలయాల వెబ్సైట్లలోకి వెళ్ళి ఆ వెబ్సైట్లలో ఎప్పుడు ఈ పిహెచ్డి నోటిఫికేషన్ పడుతుంది, దానికి ఎంట్రన్స్ ఎప్పుడు పెడుతున్నారు, ఆ నిబంధనలు ఏమిటి, ఆ నిబంధనల ప్రకారం మన క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అని ఒక్కసారిగా మీరు చూసుకుంటే వాటిని మీరు ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు మీరు చేయడానికి అవకాశం. పైగా వారు యూజీసీ వాళ్ళ నెట్ కానీ అది ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నెట్ స్లెట్ క్లియర్ అయినటువంటి వాళ్ళకి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఇట్లాంటి నిబంధనలన్నీ కూడా ఆ పిహెచ్డికి సంబంధించిన గైడ్ లైన్స్ వాళ్ళు పొందుపరుచుంటారు. మీరు దాన్ని అందుకనే ఆయా విశ్వవిద్యాలయాల వెబ్సైట్లలోకి వెళ్ళి మీరు పిహెచ్డి నోటిఫికేషన్ గమనించినట్లయితే మీరు పిహెచ్డి చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. మనకి పెద్దపల్లి నుంచి అర్జున్ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో అర్జున్ గారు నమస్కారం. అంటే అర్జున్ అజయ్ అండి నా పేరు. అజయ్ గారు చెప్పండి. అజయ్ గారు నమస్కారం చెప్పండి. అజయ్ గారు అడగండి. టెన్త్ క్లాస్ తర్వాత జర్నలిజం టెన్త్ క్లాస్ తర్వాత జర్నలిజం చేయడానికంటే విశ్వవిద్యాలయాల స్థాయిలో లేదు, మరి ప్రైవేట్గా వాటిలో ట్రైనింగ్ పొందవచ్చు. ముందు కొంత అవగాహన కోసంగా ఇవన్నీ కూడా డిగ్రీ స్థాయి నుంచి ఉన్నాయి కాబట్టి సెంట్రల్ సిలబస్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ వాటిల్లో అయితే రెగ్యులర్గా 11th 12th స్టాండర్డ్ వాటిల్లో ఆప్షనల్ పేపర్గా అవి ఆఫర్ చేస్తున్నటువంటి కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు డిగ్రీ చేసిన వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇట్లా లేదు జర్నలిజం పట్ల ఆసక్తి ఉంది, నేను ఎట్లయినా సరే టెన్త్ క్లాస్ తర్వాత కూడా ఈ ప్రసార మాధ్యమ రంగంలోకి రావాలి అని అనుకుంటే ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, ఆ ప్రైవేటు సంస్థలలో ఒక ట్రైనింగ్ లాగా అంటే అవగాహన కల్పించడం కోసంగా అంటే ఆ సర్టిఫికేట్ని మీరు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. అలాగే మనకి సాయి దివ్య గారు లైన్లో ఉన్నారు. హలో హలో సాయి దివ్య గారు నమస్కారం. చెప్పండి మీ ప్రశ్న అడగండి సాయిదేవి గారు. హలో అండి, నేను బిఎస్సీ జర్నలిజం చేయొచ్చమ్మా. ఎనీ డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సీ ఏదైనా సరే ఇంజనీరింగ్ కానివ్వండి ఏ కోర్స్ అయినా కానీ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు కూడా మాస్ కమ్యూనికేషన్ పట్ల ఆకర్షితులై ఈ మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిజం పీజీ కోర్సులు చేస్తున్న వాళ్ళలో చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు సార్, అలాగనే లా గ్రాడ్యుయేట్లు ఉన్నారు కాబట్టి ఎనీ డిగ్రీ అండి, బిఏ బిఎస్సీ బీకాము అలాగనే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానివ్వండి లా కానివ్వండి ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి వాళ్ళు ఈ పీజీ కోర్సులు జర్నలిజం ఎంసీజే కానివ్వండి లేదా ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కానివ్వండి మీ విశ్వవిద్యాలయాల పరిధిలో కానీ చేయవచ్చు, దానికేమి అభ్యంతరం ఏం లేదు. అయితే ఆ రెగ్యులర్ కోర్సులకి దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాలు ఎంట్రన్స్ని పెడుతున్నాయి, అది ఇప్పుడు సెట్లు నిర్వహిస్తుంటారు పీజీ కోర్సుల కోసం, ఆ సెట్లలో ఇది ఒక భాగంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ సెట్లకి అపీర్ అయ్యి మీరు మెరిట్లో వాటిని సీటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి అమలాపురం వాళ్ళు కూడా చేయవచ్చు సార్. ఓకే, అమలాపురం నుంచి రాజు గారు లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే రాజు గారు చెప్పండి. సార్ నేను బేకాన్ ఎల్ఎల్సీ చేసి జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, నేను నా జర్నలిజం తెలుగు జర్నలిజం చేయాల్సి ఉందండి. ఓకే, నా వయసు 55 సంవత్సరాలు. ఓకే, నేను తెలుగులో కుటుంబ పక్షాలు అంటే మీరు డిస్టెన్స్ డిస్టెన్స్ మోడ్ లో చేయాలనుకుంటున్నారా రాజు గారు? డిస్టెన్స్ మోడ్ లోనే చేయాలనుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఏం చేశారండి? బీకామ్ ఎల్ఎల్బి. ఆ రైట్, మీరు బీకామ్ ఎల్ఎల్బి చేశారు కనుక డిస్టెన్స్ మోడ్ లో మీరు తెలుగులో చేయాలి అనుకుంటే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు దూర విద్య ద్వారా జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ని ఆఫర్ చేస్తున్నారు, అది పీజీ కోర్సు అన్నా చేయవచ్చు,
లేదు ఇతర విశ్వవిద్యాలయాల నుంచి వాటి నుంచి చేయాలి అని అంటే కూడా మీరు పీజీ డిప్లొమాని ఆఫర్ చేస్తున్నటువంటి నాగార్జున విశ్వవిద్యాలయం కానీ ఇతర విశ్వవిద్యాలయం బిఆర్ అంబేద్కర్ ఓపెనిస్ట్ వాళ్ళైతే పబ్లిక్ రిలేషన్స్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, పీజీ డిప్లొమా అలా రైటింగ్ ఫర్ మీడియా అనేటువంటి కోర్సులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా చేయవచ్చు సార్. ఇందాక ఉమామేశ్వర గారు మీరు టెలివిజన్ జర్నలిజం గురించి చాలా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఈ ఫస్ట్ ఈ ఎంఏ జర్నలిజం లేదా ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఎంసీజే ఈ కోర్సుల్లో పెట్టేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది ఫస్ట్ సెమిస్టర్లో, ఇప్పుడు సెమిస్టర్ వైజ్ వచ్చాయి కదా, 4 సెమిస్టర్లు ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మీడియా, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా అనేది చెప్తారు. దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియా అని అంటే రేడియో గురించి, రేడియో ఆవిర్భావం వికాసం, టెలివిజన్ ఆవిర్భావం వికాసం, అట్లా రేడియోకి సంబంధించి, టెలివిజన్కి సంబంధించి, ఇంటర్నెట్, వీటికి సంబంధించిన పరిచయాన్ని అంతా కూడా ఇస్తారు. ఎవల్యూషన్ అవన్నీ కూడా ఇస్తారు, పరిణామక్రమం అంతా కూడా ఇస్తారు. రెండవ సెమిస్టర్లో వచ్చేసరికి అసలు ఈ రెండు మాధ్యమాల మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, వీటికి రాయడంలో ఎలాంటి పద్ధతులు పాటించాల్సి ఉంటుంది, రేడియోకి రాసేటప్పుడు ఎలా రాయాలి, టెలివిజన్ రచన ఎలా ఉంటుంది, ఆ భిన్నత్వం గురించి, వాటి గురించినటువంటి డిస్కషన్ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట. సో అట్లాగనే తర్వాత కార్యక్రమాల నిర్వహణ, తర్వాత కెమెరా గురించి, వీటన్నిటి గురించి, మైకుల గురించి, కెమెరా గురించి, స్టూడియో ఏర్పాట్ల గురించి, వీటన్నిటి గురించి థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్స్లో వాటి ఉంది. కాబట్టి మీకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు ఈ టెలివిజన్, ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ బాగా అభివృద్ధిలోకి వచ్చినటువంటి ఇది కనుక ఎక్కువ మందికి ఆసక్తి కూడా ఉంది. ఇప్పుడు మేము చూస్తుంటాం క్లాసులో పిల్లలు ఎవరైనా కొత్తగా చేరడానికి వచ్చినప్పుడు మీరు ప్రింట్ మీడియా వైపు ఆకర్షితులవుతారు, ఎలక్ట్రానిక్ మీడియా అంటే వెంటనే మేము ఎలక్ట్రానిక్ మీడియా సార్ అంటే కొద్ది కాలంలోనే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేదానికి అవకాశం ఉన్నది. అంటే మనం టీవీ స్క్రీన్ మీద కనపడతాం, కోట్లాది మంది మనస్సు దోచుకోవడానికి అవకాశం ఉంటుంది, మనం ప్రతిభని చూపించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనేటువంటి దృష్టికోణంలో నుంచి ఎక్కువ మంది టెలివిజన్ మాధ్యమం, అందులో విజువల్ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి టెలివిజన్ మాధ్యమ రంగంలోకి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి దీనికి స్వతహాగా చాలా మందికి బాగా మాట్లాడే నైపుణ్యం ఉండొచ్చు, వార్తలు చదవగలిగినటువంటిది ఉండొచ్చు, వీటన్నిటిని ఉన్నటువంటి వాళ్ళు నేరుగా వీటిలో చేరడం కంటే కూడా కొంత శిక్షణ తీసుకొని కోర్సులు కూడా చేసి, అంటే కోర్సు చేయకుండా కూడా ఈ రంగాల్లోకి రావచ్చు. ఇప్పుడు ఇవాళ జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో 50% మంది ఈ కోర్సులు ఏమి చేయకుండానే వాళ్ళ వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా రాణింపుతోటి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఆ వ్యక్తిగత ప్రతిభతో పాటు మనం ఇటువంటి కోర్సులను కూడా స్ట్రక్చర్డ్గా ఉన్నటువంటి ఈ కోర్సులను కూడా చేస్తే మరింత రాణించడానికి, వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్ బాగా చెప్పారు సార్. మనకి జగిత్యాల నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, నమస్కారం. సార్ నమస్కారం సార్. చెప్పండి. సార్ మా అబ్బాయి బీకామ్ థర్డ్ ఇయర్ అయింది సార్. తప్పకుండా చేయొచ్చండి. డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు మీకు మన తెలంగాణ విశ్వవిద్యాలయంలో కానీ లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో కానీ మీ ఇష్టం ఎక్కడైనా చేయవచ్చు. మీకు దగ్గరగా ఉంటుంది అనుకున్న చోట ఎక్కడైనా సరే డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు పీజీ సెట్ పడుతుంది, ఆయా విశ్వవిద్యాలయాలకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్లకు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పడుతుంది. సో కాబట్టి ఇక్కడైతే ఓయూ సెట్ అట్లా ఆ సెట్ గన రాస్తే మీకు అందులో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సు ఉంటుంది, పీజీ కోర్సు, దానికి ఆ ఎంట్రన్స్ పరీక్ష రాస్తే వాళ్ళ ర్యాంకుల ఆధారంగా మీకు సీట్లు కేటాయిస్తారు. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. తర్వాత అంటే ప్రతి విశ్వవిద్యాలయం ఒక ఎంట్రన్స్ ద్వారా సెలెక్ట్ చేస్తారు రెగ్యులర్ ప్రోగ్రామ్కి, రెండేళ్ల పీజీ కోర్సుకి రెగ్యులర్ ప్రోగ్రామ్ చేయదలుచుకున్న వాళ్ళకి ఎంట్రన్స్ ద్వారా, ఎందుకంటే సీట్లు పరిమితంగా ఉంటాయి, 30 నుంచి 40 సీట్ల కంటే ఎక్కువ ఉండవు కనుక ఎంట్రన్స్ ద్వారా ఇది చేస్తాయి. ఇవి కాకుండా కూడా అంటే మనం చెప్పుకోవడం మర్చిపోయినటువంటి అంశాల్లో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో ఇగ్నో వాళ్ళు అది డిస్టెన్స్ మోడ్లో, ఎవరైనా రెగ్యులర్గా పోయి చేయలేము, తర్వాత ఈ జర్నలిజం కోర్సు చేయడానికి ఏజ్ లిమిటేషన్స్ ఏమి లేవు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియంలో చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇవాళ నోటిఫికేషన్ కూడా వాళ్ళ ఇది వచ్చింది, కొత్త ఇది నోటిఫికేషన్. సో దాంట్లో వాళ్ళు ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పీజీ జేఎంసీ అని అంటారు వాళ్ళు. సో ఆ పీజీ జేఎంసీ పీజీ డిప్లొమా అది చేయడానికి ఉంటుంది. అలాగనే సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా
జర్నలిజం దాని మా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ కోర్సులు చేయవచ్చు. అలాగనే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇఫ్లూ మనకి హైదరాబాద్లో ఉంది. సో ఇఫ్లూలో కూడా మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఉన్నది. అంటే సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజం విభాగం ఉన్నది, పీజీ కోర్సు చేయవచ్చు. అవును. అట్లాగనే ఇఫ్లూలో ఎంట్రన్స్ ద్వారా జర్నలిజం కోర్సు ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు చేయవచ్చు. అలాగనే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు మాధ్యమంలో చేయాలనుకున్న వాళ్ళు అటు రెగ్యులర్ కోర్సు చేయవచ్చు, లేదా డిస్టెన్స్ మోడ్లో చేయాలనుకున్న వాళ్ళు కూడా డిస్టెన్స్ మోడ్లో చేయవచ్చు. అలాగనే మనకి కాకతీయ విశ్వవిద్యాలయం ఉంది, కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా వరంగల్లో రెగ్యులర్ ప్రోగ్రామ్ ద్వారా జర్నలిజం చేయవచ్చు. అట్లాగనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేయవచ్చు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్నది, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మహిళల కోసంగా జర్నలిజం దాదాపు 2 దశాబ్దాలకు పైగానే వాళ్ళ దగ్గర నడుస్తున్నది. అట్లాగనే నన్నయ్య విశ్వవిద్యాలయంలో డిగ్రీ స్థాయిలో అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలనుకున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లలో ఆప్షనల్ పేపర్లుగా జర్నలిజం ఉన్నది. అట్లాగనే యోగి వేమన విశ్వవిద్యాలయం కడపలో వాళ్ళ దగ్గర పీజీ జర్నలిజం. అట్లాగనే కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురంలో వాళ్ళ దగ్గర ఉన్నది, కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో వాళ్ళ ఉంది, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్నది, మనకి ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నది, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్నది. పైగా ప్రతి అంటే పత్రిక కానీ మీడియా ఛానల్ కానీ వాళ్ళ సొంత జర్నలిజం. ఇది కూడా ఒకటండి. ఇప్పుడు ఇన్ని విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నా కానీ ప్రతి విశ్వవిద్యాలయం నుంచి 30 మంది 40 మంది దాదాపు ఒక్కొక్క బ్యాచ్ నుంచి అంతమందే వస్తారు, ఎందుకంటే పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి కనుక. కాబట్టి ఇవాళ మీడియా రంగం 1,000 కోట్ల రూపాయలతో విస్తరించినటువంటి మీడియా రంగంలో ఇన్ని ఛానల్ దేశవ్యాప్తంగా కనిపిస్తే 10,000 పత్రికలు ఉన్నాయి, అట్లా 800 పైగా ఛానళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీడియా రంగం చాలా విస్తృతమైనటువంటి ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి. కేవలం ఒక రిపోర్టింగ్, సబ్ ఎడిటింగ్ ఇవే కాదు కదా, చాలా దాంట్లో ఉన్నటువంటి వివిధ విభాగాలలో స్కిల్డ్ పర్సన్స్ కావాలి. కాబట్టి వీళ్ళకి సరిపోయినంత మందిని ఈ విశ్వవిద్యాలయాల నుంచి కానీ వాళ్ళు కానీ సరిపోవడం. సో కాబట్టి స్వతహాగా డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళని మనం ఒక పరీక్ష పెట్టి తీసుకొని వాళ్ళకి ఒక శిక్షణ 6 నెలల పాటు 7 నెలల పాటు లేదా 1 సంవత్సరం పాటు మనమే శిక్షణ ఇచ్చి వాళ్ళని జర్నలిజం రంగంలోకి మీడియా రంగంలోకి తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి పలు మీడియా సంస్థలు స్వతహాగా వాళ్లే జర్నలిజం కళాశాలలని పెట్టి వాళ్ళు ఆఫర్ చేసిన వాళ్ళు కొంత స్టైఫండ్ కూడా ఇస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక నోటిఫికేషన్ ఇస్తారు వివిధ పత్రికలు, మీరు ఆయా పత్రికలు నిర్వహిస్తున్నటువంటి పత్రికలు లేదా టీవీ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి జర్నలిజం కళాశాలల్లో వాళ్ళు పరీక్ష పెడతారు. సో పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అర్హత సాధించినటువంటి వాళ్ళకి ఒక గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఇవన్నీ నిర్వహించి వాళ్ళని ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకున్న వాళ్ళకి ఒక 6 నెలల పాటు కానీ లేదా 1 సంవత్సరానికి కానీ వాళ్ళ ఆ స్థాయిని బట్టి 1 సంవత్సరం రోజుల పాటు శిక్షణ ఇచ్చి తర్వాత వాళ్ళ దగ్గర ఉపాధి అవకాశం కల్పిస్తారు. చాలా మంచి అవకాశం, మంచి అవకాశం. మీరు అన్నట్టుగా మహా జర్నలిజం స్కూల్ కూడా డిప్లొమా ఇన్ మీడియా జర్నలిజం అని 6 నెలల కోర్సుని అంటే ఈ మధ్యలోనే ఇంట్రొడ్యూస్ చేసి ఇక్కడ కూడా అలాంటి కోర్సు స్టైఫండ్ కూడా ఇస్తారు. సో వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మిగతా వీటిల్లో చేరేటప్పుడు వీళ్ళు ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇలా కాకుండా ఇక్కడే వాళ్ళు జర్నలిజం చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి దాదాపు జాబ్ గ్యారంటీ ఉన్నంత. అయితే దీంట్లో కూడా ఏంటంటే ఈ కేవలం మనం ఎంట్రన్స్ ద్వారా ఈ మీడియా సంస్థలో చేరాము కదా కాబట్టి ఇక మనకు ఉద్యోగం గ్యారంటీ అనుకోవడానికి లేదు. సో కాబట్టి 6 నెలల తర్వాత లేదా 1 సంవత్సరం తర్వాత శిక్షణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న పరీక్ష పెడతారు. సో మీరు అర్హత సాధించారా లేదా అని. సో దాంట్లో అర్హత సాధించిన వాళ్ళకి వాళ్ళు అక్కడ ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. బాగుంది సార్. మనకు హైదరాబాద్ నుంచి నరసింహాచారి గారు లైన్లో ఉన్నారు. హలో హలో నరసింహాచారి గారు, నమస్కారం, చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. జర్నలిజానికి జర్నలిజం ఏజ్ ఫ్యాక్టర్ ఉందా? ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఏజ్ లిమిట్ ఏం లేదు, ఏజ్ లిమిట్ ఏం లేదు. మీరు డిస్టెన్స్ ద్వారా అయినా చేసుకోవచ్చు, రెగ్యులర్ ప్రోగ్రాముల ద్వారా కూడా మీరు ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ప్రోగ్రాముల్లో పీజీ చేయాలంటే ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. డిస్టెన్స్ మోడ్లో అయితే అసలు ఏమి ఉండదు, ఎంట్రన్స్ కూడా ఉండదు. మీరు మామూలుగా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఆఫర్ చేస్తున్నటువంటి యూనివర్సిటీలలో చేసుకోవాల్సి ఉంటుంది, తెలుగులో అయితే తెలుగు విశ్వవిద్యాలయం లాంటి వీటివి చేయవచ్చు. రచనా జర్నలిజం కళాశాల కూడా
పీజీ డిప్లొమా అనేటువంటిది తెలుగులో ఒకదాన్ని ఆఫర్ చేస్తూ ఉన్నది, అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా సార్, అట్లాగే అంటే స్కిల్ బేస్డ్ ఈ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తూ ఉన్నది. అట్లాగనే సర్టిఫికేట్ ఇన్ జర్నలిజం అనేటువంటిది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అవగాహన కల్పించడం, కంట్రిబ్యూటర్లుగా స్ట్రింగర్లుగా పనిచేస్తున్నారు వాళ్ళకి ఆ వృత్తిలో నైపుణ్యాన్ని కల్పించే దానికోసంగా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కోర్స్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది నిర్వహిస్తుంది. బాగుంది ఉమేశ్వర్ గారు, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వాట్ నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. వాట్ నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉమామహేశ్వర గారు, అంటే రకరకాల పొజిషన్స్ మనకి ఇప్పుడు చాలా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి, అటు మీడియా జర్నలిజం కావచ్చు, వెబ్ జర్నలిజం అని, వీటి వేతనాలు ఎలా ఎలా స్టార్ట్ అవుతాయి సార్? అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఆయా ఛానళ్ళు వాటి ఇది చేస్తుంది, ప్రింట్ మీడియాలో అయితే వేజ్ బోర్డు ఉంటుంది, పెద్ద పత్రికలలో కనుక వచ్చినట్లయితే వర్కింగ్ జర్నలిస్టుల చట్టం ప్రకారం వేజ్ బోర్డు సిఫార్సులకు అనుగుణంగా ఓకే వేతనాలు ఉంటాయి. సరే చిన్న పత్రికలు, జిల్లా స్థాయి పత్రికలు, లేదా అసలు వీళ్ళే కావాలనుకుంటే స్వతహాగా కూడా బాగా వాళ్ళకి ఆసక్తికర ఉంటే జిల్లా స్థాయిలలో వాళ్ళు కూడా పత్రికలు పెట్టుకుని చిన్న పత్రికలు నడపచ్చు, మంచి అవకాశం. అంటే ప్రజాసేవ చేయాలి, పత్రికా రంగం ద్వారా ప్రజలకు మేలు చేయాలి అని అనుకుంటే కూడా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా దగ్గర నమోదు చేయించుకుని చిన్న పత్రికలు నడుపుతున్నటువంటి సంస్థలు చాలామంది ఉన్నారు. అవి వ్యక్తులుగా ఆయా ప్రాంతాలలో చిన్న చిన్న పట్టణాలలో వాళ్ళు అద్భుతమైన సేవ అందిస్తున్నారు. కాబట్టి ఈ వర్కింగ్ జర్నలిస్టుల చట్టం ప్రకారం వేజ్ బోర్డు సిఫార్సులకి అనుగుణంగా పత్రికా రంగంలో వస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చి ఆయా సంస్థలు వాళ్ళ నిబంధనలు, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు, వాటి ఆధారంగా దీన్ని కూడా ఎలక్ట్రానిక్ మీడియాని కూడా ఓకే వేజ్ బోర్డు పరిధి కిందికి తీసుకురావాలని, వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పరిధి కిందికి తీసుకురావాలన్న డిమాండ్ ఉన్నది. దాని మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నామని ఆ మధ్య చెప్పింది. కాబట్టి కొద్ది కాలం రాగల సంవత్సరాలలో ఈ ఎలక్ట్రానిక్ మీడియాని కూడా వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉన్నది. గత వేజ్ బోర్డులు ఇవన్నీ కూడా దీనికి కూడా వర్తించేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికి మంచి వేతనాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అలాగనే మహిళలు ఎక్కువ మంది, మీకు ప్రింట్ మీడియాలో మహిళల సంఖ్య తక్కువగా ఉంది కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మహిళలు ఎక్కువగా రాణించి మంచి అవకాశాలు కూడా వారికి ఉన్నాయి. కాబట్టి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతంగా న్యూస్ ప్రెజెంటర్లుగా కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కానివ్వండి, రిపోర్టర్లుగా మీకు అసలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రతిభని మహిళలు కనిపిస్తున్నారు. సో కాబట్టి మీడియా సంస్థలు కూడా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మహిళలు ఎక్కువగా సద్వినియోగం చేసుకొని ఇప్పుడు డిగ్రీ చేస్తున్నటువంటి వాళ్ళు, డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళని ఆయా మీడియా సంస్థలు నిర్వహించేటువంటి పరీక్షలు, మీరు ఇందాక చక్కగా చెప్పారు మీడియా సంస్థలు ఇన్హౌస్ జర్నలిజం వీటిని ఇచ్చేస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతున్నది అనేది. కాబట్టి ఈ జర్నలిజం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ చేయవలసింది అంటే టీవీని రెగ్యులర్గా ఆ స్క్రోలింగ్లో నోటిఫికేషన్లు వేస్తుంటారు, అవి గమనించడం, లేదా పత్రికలలో నోటిఫికేషన్లు వస్తుంటాయి. సో కాబట్టి వాటిని గమనించి, ఇటీవల ఒక 2-3 రోజుల కిందట ఒక పత్రికకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది రిక్రూట్మెంట్కి సంబంధించి. సో కాబట్టి అది ఎవరో చెప్పేటట్టు ఉండకూడదు. అంటే విద్యార్థికి ఇంకెవరో పిఏగా పనిచేసి పలానా దాంట్లో నోటిఫికేషన్ పడింది నువ్వు అప్లై చేయన్న అని చెప్పేటట్టుగా ఉండకూడదు. సో కాబట్టి పత్రికలని రెగ్యులర్గా చదవడం, అలాగనే రేడియోని ఫాలో బాగా వినడము, అలాగనే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, ఆ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ని ఇది చేయడము, అట్లాగనే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకాలను బాగా చదవడం, దేశ రాజకీయ పరిణామాల మీద అవగాహనని పెంచుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ వాటికి కొద్దిగా వెళుతూ ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది టచ్లో వర్తమాన అంశాలు, వర్తమాన అంశాలు ఇప్పుడు కర్ణాటక పరిణామాలు వాటి మీద అన్నింటినీ కనుక ఇచ్చేస్తూ ఉంటే బాగా రాణించడానికి, భారతదేశ చరిత్ర, సంస్కృతి వీటికి సంబంధించినటువంటి పుస్తకాలని చదవడం, సో అట్లాగనే సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలను బాగా రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, సో ఇవన్నీ కనుక చేసుకుంటే చాలామందికి ఈ మీడియా రంగంలోకి రావాలని ఉంటుంది. సో మీడియా రంగంలోకి రావాలని ఉంటుంది కానీ ఆ మీడియా రంగంలోకి రావడానికి ముందు మనం చేయవలసిన కృషి విషయంలో నైపుణ్యాలు ఏం కావాలి. కాబట్టి ఇవాళ డిగ్రీ స్థాయిలో కూడా
ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి చాలామంది డిగ్రీ స్థాయి అధ్యాపకులు ఉండొచ్చు, వాళ్ళు బోధన అందిస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. సో కాబట్టి వాళ్ళు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయవచ్చు. మీడియా రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ముందు మీరు రైటింగ్ స్కిల్స్ని పెంచుకోవాలి, ఈ రాసే నైపుణ్యాన్ని చేసుకోవాలి, భాష మీద పట్టు ఉండాలి, రైట్? కాబట్టి అట్లాగనే మనకి ఏ పదాన్ని ఎప్పుడు ఎలా వాడాలి, ఏ సందర్భంలో ఎలా వాడాలి అనేటువంటిది తెలిసి ఉండాలి. అలాగనే వర్తమాన అంశాల మీద అవగాహన ఉండాలి. పత్రికలలో ఎడిట్ పేజీ వ్యాసాలను జాగ్రత్తగా చదువుతూ ఉండాలి, నోట్స్ రాసుకుంటూ ఉండాలి. అంతర్జాతీయ అంశాలని అవగాహన చేసుకోవాలి. అన్నీ కన చేసుకుంటే మీరు డిగ్రీ అయిపోయే నాటికి బ్రహ్మాండంగా మీడియా రంగంలోకి, ఇవాళ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని తెలుసుకొని ప్రజలకు అందించగలిగినటువంటి అద్భుతమైన అవకాశము మీడియా ప్రతినిధులకు ఉన్నది. రాష్ట్రపతి గారిని కలిసి వారి దగ్గర నుంచి సమాచారాన్ని అందుకొని ప్రజలకు తెలియజేయగలిగిన అద్భుతమైన అవకాశం దానికి. సో కాబట్టి ప్రజలకి మీరు ఎంతగా సేవ చేయదలుచుకుని ఉంటే ఒక మంచి జర్నలిస్టుగా సమాజంలో రాణించడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మనం టీవీ ముందు చూస్తూ నేను ఆ ప్లేస్లో కన్నా నేను ఉంటే నేను ఇంకా అద్భుతంగా రాణించేవాడిని అనకుండా మీరు కూడా వచ్చి టెలివిజన్ జర్నలిజంలో కానీ లేదా పత్రికా రంగంలో కానీ చేరడానికి అవకాశం. ఇవి కాకపోయినా కూడా కాలమిస్టులుగా అద్భుతంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తూనే ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. మనకి చాలాసేపటి నుంచి రాజుగారు లైన్లో ఉన్నారు, పాలకొల్లు నుంచి. హలో హలో రాజుగారు, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పండి, ఇప్పుడు జర్నలిజం వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా సార్ లివ్ నాట్ ఈట్ బట్ ఈట్ లివ్, అంటే ఆ బ్రతకడం కోసం తినాలి తప్ప తినడం కోసం బ్రతకూడదు అనే నాడు ఉన్న వాళ్ళే రావాలి ఫీల్డ్కి. చెప్పండి సార్. అలాగే ఇంచుమించు మీడియా ఇప్పుడు ప్రస్తుతం అయితే బ్రష్ పట్టింది సార్ మీడియా. చెప్పండి. మీడియా విలువలు కోల్పోయారండి. అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు మీడియాలోకి. ఎంటర్ అయిన తర్వాత శాలరీస్ ఏముందో పెద్దగా అది బట్టి అందరూ అనుకోరు కదా, ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో ఉంటుంది లైన్ అకౌంట్ అని ఇచ్చేవారు గతంలో. ఇప్పుడు ఆ గురుగారు చెప్పారు ఇందాక వేజ్ బోర్డు వేతనాలు అన్నారు. వేజ్ బోర్డు వేతనాలు ఎప్పటి నుంచో మీటింగ్ లో చెప్తుంటారండి, ఏపీడబ్ల్యూజే లేకపోతే ఇంకోటి ఏ ఆఫీసు అయినా విలేజ్ స్థాయిలో మండల స్థాయిలో రూరల్ లో కూడా వేజ్ బోర్డు వేతనాలు అందిస్తాను అలా చెప్తాను ఉంటారు తప్ప ఇప్పుడు అవ్వాలి. నేను దానికి ఒక చిన్న సమాధానం అండి. ఇప్పుడు వేజ్ బోర్డుకి సంబంధించి వారు చక్కటి ఇది అడిగారు. దీంట్లో చాలామందికి తెలియనేటువంటి విషయము ఏంటంటే, అపోహపడడానికి కారణం ఏంటంటే, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కంట్రిబ్యూటర్ వ్యవస్థ, పార్ట్ టైం జర్నలిస్టులు, పార్ట్ టైం విలేకరులు, కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లు అని అంటుంటారు. పాపం వాళ్ళు నిజానికి పత్రికా వ్యవస్థకి కానీ మీడియా రంగానికి కానీ మూల స్తంభాలు లాంటి వారు. వారు ఇందాక చెప్పిన ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. ఎందుకంటే కింది స్థాయి నుంచి ఒక కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అది ఆ గుర్తే ఉంటాయి, మూలాలు గుర్తే ఉంటాయి. అలాగనే ఆ కంట్రిబ్యూటర్ స్థాయిలో పనిచేసి సంపాదకుల స్థాయికి ఎదిగి వాటి ప్రమాణాలను పాటించే మహోన్నతమైన సంపాదకులు మన తెలుగు వాళ్ళలోనే ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు చాలా మూలస్తంభ లాంటి వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే వాళ్ళని పార్ట్ టైమర్లు, అంటే వాళ్ళు మెయిన్ అవగేషన్ వేరే, వాళ్ళు వృత్తి వ్యాపకము ఏదైనా సరే వాళ్ళు వ్యాపారం కానీ లేదా ఒక ప్రైవేట్ ఉద్యోగం కానీ చేసుకుంటూ దీన్ని ఖాళీ సమయాలలో దీన్ని చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పడింది. ఎందుకంటే ఆయా సెంటర్లలో 24 గంటలు వార్తలు పంపించడానికి అంత వార్తలు ఉండేటువంటి కేంద్రాలు కావు కనుక వాటిలో పార్ట్ టైమర్లని అని పెడుతున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటి అని అంటే వాళ్ళు పాపం దానికి అది పూర్తి కాలంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. అంటే ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, నేను పార్ట్ టైమర్ అని చెప్పి ఆయన ఏదో ప్రైవేట్ పాఠశాలలో కూర్చుంటే కాదు కదా. సో జర్నలిజం కాలంతో పరిగెడుతూ పోవాల్సినటువంటి ఇది. కాబట్టి మనం నిబంధనలు చెప్పడానికి ఏమో అది పార్ట్ టైం అన్నా కానీ ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది లేదు ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం జరుగుతుంటే ప్రైవేట్ ఉద్యోగంలో ఆయనకి అక్కడ సెలవిచ్చి నువ్వు అక్కడ వార్తను కవర్ చేయమని చెప్పరు? నేను 5 గంటల తర్వాతే వార్తలు జరుగుతాయి, మీకు యాక్సిడెంట్ అంతా మీ ఆఫీస్ అవర్ అయిపోయిన తర్వాత జరుగుతుందని మీకు చెప్తుందా? కాదు, దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్. కాబట్టి పాపం వాళ్ళేంది పూర్తి కాలపు సమయాన్ని దాన్ని వెచ్చించి ఇచ్చేస్తారు. వాళ్ళకేంది గౌరవభృతి ఇస్తున్నారు. సో ఈ గౌరవభృతి అవి పెద్ద జీవితానికి సరిపోయేటువంటివి కావు. సో కాబట్టి వీళ్ళని కూడా ఈ పార్ట్ టైమ్ దీంట్లో ఉన్నటువంటి స్ట్రింగర్లు, కంట్రిబ్యూటర్లు, పార్ట్ టైమర్లు వీళ్ళని కూడా వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలి అన్న దాని విషయంలో జర్నలిస్టుల సంఘాలు
చాలా చిత్తశుద్ధితోటి కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. ఇవి ప్రభుత్వాల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు. కాబట్టి ప్రభుత్వాలు వాటిని చేయాలి అనే విషయం మీద ఎటువంటి మరో అభిప్రాయానికి తావు లేదు. సో కాబట్టి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వేజీ బోర్డును వర్తింపజేయాలి అన్న దాని మీద జర్నలిస్టుల సంఘాలన్నీ కూడా చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాయి. సో సమీప భవిష్యత్తులో వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటిది ఆకాంక్ష. కొన్ని పెద్ద పత్రికలు తర్వాత అలాగనే అంత నిరాశామయంగా ఉందని చేయడానికి లేదు. సో చిన్న పత్రికల సంఖ్య ఎక్కువ కావడం వల్ల వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల కొంతమంది ఇవ్వలేకపోయింది. కానీ పెద్ద పత్రికలు వాళ్ళు లైన్ అకౌంట్ అని పేరు పెట్టి కానీ లేదా ఆనరోరియం అని గౌరవభృతి అని పేరు పెట్టి కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇవి ఉన్నాయి పెద్ద పత్రికలు. బాగా చెప్పారు సార్. మనకి వెస్ట్ గోదావరి నుంచి రఫీ గారు లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే రఫీ గారు, చెప్పండి. సార్ సార్తో మాట్లాడాలి సార్, నేను గవర్నమెంట్ టీచర్ సార్. నేను వెరీ నైస్, చెప్పండి. అయితే సార్ నాకు జర్నలిజం అనేది ఇంట్రెస్ట్ సార్, బిగినింగ్ నుంచి కూడా. ఎక్సలెంట్ అండి. అయితే ఇప్పుడు డిస్టెన్స్ లో మాకు ఏమైనా ఆఫర్ చేస్తున్న కోర్సెస్ సార్? మీలాంటి వాళ్ళు జర్నలిజం చేస్తే కొన్ని వేల మంది విద్యార్థులకి మార్గదర్శకంగా ఉండగలరు. మీడియా గురించి, మీడియా చేస్తున్న మంచి గురించి, మీడియా ఈ ప్రజాస్వామిక వ్యవస్థకు ఎలా పునాదిగా ఉంటుందన్న దాని మీద మీరు ఖచ్చితంగా సక్రమమైన మార్గనిర్దేశం చేయగలిగిన వాళ్ళు మీరు. కాబట్టి మీలాంటి వాళ్ళు చేయడం అనేది జర్నలిజం చాలా మంచిది, మీరు మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదిలో డిస్టెన్స్ ద్వారా మీరు మీ ప్రాంతంలో మీ పరిధిలోకి వచ్చేటువంటి విశ్వవిద్యాలయం నుంచి కానీ లేదా దేశంలోని ఏ విశ్వవిద్యాలయం నుంచి అయినా సరే డిస్టెన్స్ మోడ్లో ఆఫర్ చేస్తున్నటువంటి ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాళ్ళు ఇందాక చెప్పాను నేను, ఇగ్నో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం, అదైనా చేయొచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళైనా చేయొచ్చు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా అయినా సరే డిస్టెన్స్ ద్వారా ఇది చేయవచ్చు. కాబట్టి దేశంలో మీరు ఆయా విశ్వవిద్యాలయాల వెబ్సైట్లోకి వెళ్ళి, అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు మాధ్యమంలో ఎంఏ జర్నలిజాన్ని మీకు ఆఫర్ చేస్తున్నది డిస్టెన్స్ మోడ్ ద్వారా. సో వాటిల ద్వారా మీరు ఈ జర్నలిజాన్ని డిస్టెన్స్ మోడ్లో మీరు చదవచ్చు. కాబట్టి మీరు ఆయా విశ్వవిద్యాలయాల వెబ్సైట్లలోకి వెళ్ళి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని కొట్టి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఈ కోర్సు ఉందా లేదో చూసి చేయండి. కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా ఉంది. సో మీకు వెసులుబాటు, మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏ విశ్వవిద్యాలయం, స్టడీ సెంటర్లు ఎక్కడున్నాయి, మీకు పరీక్షా కేంద్రాలు ఎక్కడ దగ్గర ఉన్నాయి అనేది చూసుకొని మీరు ఏ విశ్వవిద్యాలయం నుంచి అయినా డిస్టెన్స్ మోడ్ ఆఫర్ చేస్తున్న విశ్వవిద్యాలయం చేయొచ్చు. ఆయా విశ్వవిద్యాలయాల వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డిస్టెన్స్ మోడ్లో ఉన్నటువంటి దాన్ని మీరు చూడండి. అంతే సార్. మనకి సామర్లకోట నుంచి ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో ప్రసాద్ గారు, నమస్కారం. నమస్కారం అండి. మీ ప్రశ్న అడగండి. సార్ నేను ఇంటర్ డిస్టెన్స్ సింగిల్ సిట్టింగ్ లో చేశాను. ఇప్పుడు డిగ్రీ మాస్ కమ్యూనికేషన్ చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా? ఇంటర్ ఏం చేశారండి? సింగిల్ సిట్టింగ్ లో పాస్ అయ్యారు. ఎంపీసీ. ఎంపీసీ సింగిల్ సిట్టింగ్ చేశారు అంటే వన్ ఇయర్ ఇంటర్. ఓకే, వన్ ఇయర్ ఇంటర్ మన దగ్గర వాటిని కనుక్కోవాలండి. మీరు ఆయా విశ్వవిద్యాలయాలు అంటే రెగ్యులర్ స్ట్రీమ్లో మిమ్మల్ని బీఏలో చేర్చుకునేటువంటి దానికి అర్హత గన ఉంటే, మీరు బీఏ డిగ్రీ చేయడానికి అర్హత ఉందనుకోండి సింగిల్ సిట్టింగ్ దానిది, అప్పుడు దాని బీఏ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ విశ్వవిద్యాలయానికి సంబంధించి బీఏలో జర్నలిజం ఒక పేపర్గా ఆఫర్ చేస్తూనే ఉంటాయి. సో ఆ బీఏ ఒక పేపర్గా, ఆప్షనల్ పేపర్గా ఆఫర్ చేస్తున్నటువంటి కళాశాలలో చేయాలి. అది తక్కువ కళాశాలలో ఆఫర్ చేస్తుంటాయి. సో అక్కడికి పోయి మీరు చేయాలి. పైగా వారికి భాష పైన చక్కని పట్టు ఉండి నిజంగా పత్రికకు రాయాలనుకుంటే ఫ్రీలాన్సరే రాయగలిగినప్పుడు కోర్సుతో సంబంధం లేక కూడా వారు అద్భుతంగా రాయాలి. అద్భుతంగా రాయచ్చు. అదే అనుకున్నాం మనం, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఎడిట్ పేజీకి వ్యాసాలు రాయవచ్చు బ్రహ్మాండంగా. అందులో ఆధ్యాత్మిక వ్యాసాలైనా మీరు రాయొచ్చు. స్పెషల్ పేజీలు అద్భుతమైనటువంటి గత 2 దశాబ్దాలుగా పత్రికల్లో ఒక్కొక్క పేజీ ఒక్కొక్కటి, చదువు, నిపుణ అని, మహిళలని, వసుందర అని, ఇట్లా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క మహిళలకు సంబంధించే చెలి అని, నవ్య అని, ఇట్లా అన్ని పత్రికలు పెట్టాయి. కాబట్టి మీరు ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి దీని మీద వ్యాసాలు అద్భుతంగా రాయచ్చు. కంప్యూటర్ దాని మీద రాయాలంటే రాయచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద మీకు తెలిసిన పరిజ్ఞానాన్ని షేర్ చేసుకోవచ్చు. అది కూడా కాదనుకోండి. అట్లాగే క్యాలెండర్ దగ్గర పెట్టుకొని కూడా ఈ క్యాలెండర్ ఈవెంట్స్ ఉంటాయి. ఏదో ధరిత్రి దినోత్సవం ఉంటుంది, పర్యావరణ దినోత్సవం ఉంటుంది, నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవం ఉంది, ప్రజాస్వామ్యము, పత్రికలు, వ్యాసాలు రాసి పత్రికలు. అయితే చేయగలిగింది ఏంటంటే ప్రతి సంవత్సరము ఈ ప్రత్యేక సందర్భం కలిగినటువంటి రోజులు వస్తాయి. అంతర్జాతీయ మాతృ దినోత్సవం ఇవన్నీ వస్తాయి. కానీ
గత సంవత్సరం రాసిన దానికంటే ఈ సంవత్సరంలో కొత్త అంశం భిన్నంగా మనం ఏం రాశాము, ఎట్లా రాస్తున్నాము? ఎందుకంటే అందరు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఏదో ఒక జాతీయ నాయకుడి గురించి రాయమంటే వారు పలానా గ్రామంలో పుట్టిరి, వారు మేనమామ దగ్గర చదువుకునిరి అని అందరూ మొదలుపెట్టి అదే రాస్తే ప్రతి సంవత్సరము అదే ఉంది. కొత్త కోణంలో ఏం రాస్తున్నాము, వారి జీవితం నుంచి ప్రజలు తెలుసుకోవడానికి ఏ విషయాన్ని మనం ఆవిష్కరింపజేస్తున్నాము అని అంటే బాగా చదవాలి. కాబట్టి సాహిత్యం పుస్తకాలు కానివ్వండి లేదా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు బాగా చదివితే మనం ఒక ఒక 10 పుస్తకాలు చదివితే ఒక 10 లైన్లు రాయగలము. ఎగ్జాక్ట్. కాబట్టి ఆ చదవడం రీడింగ్ హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలి. ఇవాళ ఇంటర్నెట్ టీవీలు వచ్చిన తర్వాత పెద్ద కంప్లైంట్ ఏంటంటే మీ టెస్ట్ పుస్తకం తప్ప మీరు ఏ పుస్తకం ఏదైనా చదివారా సాహిత్యానికి సంబంధించిన ఇంటర్వ్యూలు అడుగుతున్నారు ఈ మధ్యకాలం. ఆయన టెస్ట్ పుస్తకం తప్ప ఏది చెప్పలేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి జర్నలిజం రంగంలోకి రావాలన్న ఆసక్తితో పాటు దానికి పూర్వ రంగాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. సో సాహిత్యాన్ని మంచి సాహిత్యాన్ని బాగా చదవాలి. మంచి కథకులు పెద్దిపట్ల సుబ్బరామయ్య గారు వారు కాలం చేశారు మొన్న. సో పెద్దిపట్ల సుబ్బరామయ్య గారి రచనలు చదవడం అట్లా పరిచయం చేయవచ్చు వారిని కొత్త రీతిలో సమాజానికి పరిచయం చేయవచ్చు. సో మన ప్రముఖ కథకులు రచయితలు వాళ్ళ సాహిత్యము అట్లా మన ఇది అదే నేను లేదు పత్రికలలోనూ సాహిత్యంలోను అన్ని అంశాలు మీ శక్తి మేరకు రాయొచ్చు. మనం 5% నేర్చుకుంటే 5% జర్నలిస్టు, 10% నేర్చుకుంటే 10% జర్నలిస్ట్. కాబట్టి అనంతం చాలా బాగా జర్నలిజంలో ఉన్నంతకాలం మనం నిత్య విద్యార్థిగా ఉండాలన్నదే ఒక నియమం చెప్పారు సార్. అదే మనకి బెంగళూరు నుంచి ప్రకాష్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో సార్ నమస్కారం. నమస్తే ప్రకాష్ గారు చెప్పండి. మేము బెంగళూరులో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం. మేము ఏమండి బెంగళూరులో పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు సార్. ఇది డయాబెటీస్ మేము చూస్తున్నారు వచ్చి సార్. డయాబెటీస్ పట్టి సార్ ఇది ఏమన్నారు మళ్ళీ చెప్పండి. డయాబెటీస్ ఇది వైద్యానికి సంబంధించి వైద్యానికి అంటే ఇది ఇది వేరే వైద్యం అండి. అది జర్నలిజం రచనా వైద్యానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ కొనసాగుతుంది. ఇది మీడియా రంగానికిలో ఉపాధి అవకాశాలు అట్లా మీడియా రంగంలో చదువులకు సంబంధించిన మీడియా రంగంలో కోర్సులు ఏమి ఉన్నాయి అనే దానికి సంబంధించిందండి అది. సో ప్రకాష్ గారు ఒకవేళ అలాంటి సమాధానం కావాలనుకుంటే వైద్య నిపుణులకు సంబంధించినది ప్రోగ్రామ్ తర్వాత ఉంటుంది అడగవచ్చు. వారు నిపుణులు మీకు సరైన సమాధానం ఇస్తారు సార్. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి సుధీర్ గారు లైన్లో ఉన్నారు సార్. హలో హలో నమస్కారం. చెప్పండి. నేను వేంచర్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశానండి. ఓకే. నాకు బిఏ మాస్ కమ్యూనికేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఎంపీసీ చేస్తున్నాను. వెరీ గుడ్ అండి. బిఏ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏ స్ట్రీమ్ లో చేసిన వాళ్ళైనా సరే ఎందుకంటే జర్నలిజానికి అన్ని సబ్జెక్టులు అవసరమే. పిఎస్ఎల్వి ప్రయోగం గురించి రాస్తారు, సుప్రీంకోర్టు తీర్పు గురించి రాస్తారు, వ్యవసాయ రంగంలో స్వామినాథన్ గారి ఇంటర్వ్యూ గురించి రాస్తారు, సామాజిక ప్రగతి గురించి రాస్తారు, మార్పుల గురించి రాస్తారు, వైద్యం గురించి రాస్తారు. కాబట్టి ఈ జర్నలిజానికి సంబంధించి ఈ సబ్జెక్టు అవసరము ఈ సబ్జెక్టు అవసరం లేదు అన్నది ఏం లేదు. సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలతో ముడిపడినది జర్నలిజం కనుక. సో కాబట్టి మీరు మ్యాథమెటిక్స్ చేస్తున్నా, ఫిజిక్స్ చేస్తున్నా, కెమిస్ట్రీ చేస్తున్నా, బైపీసీ వాళ్ళైనా ఎవరైనా సరే డిగ్రీ స్థాయిలో జర్నలిజాన్ని బిఏ జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్ ఒక ఆప్షనల్ పేపర్గా కానీ లేదా కొన్ని అటానమస్ కళాశాలలు ఉన్నాయి. ఆ కొన్ని అటానమస్ కళాశాలలు ఏం చేస్తున్నాయంటే బిఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిఏ 3 ఏళ్లలో కోర్సులో అన్ని పేపర్లు జర్నలిజం అనుబంధ పేపర్లతోనే నడుపుతున్నటువంటి. సో అవి కొద్దిగా ఉన్నాయి అటువంటి అటానమస్ కాలేజీలలో కానీ లేదా బిఏ ఆప్షనల్ పేపర్గా జర్నలిజం ఒక పేపర్గా ఉన్నటువంటి కోర్సుల్లో కానీ మీరు జర్నలిజం చేయవచ్చు. ఓకే. అదేవిధంగా విశ్వవిద్యాలయ పరిధిలో ఆ నెట్లో కనుక కొడితే జర్నలిజం డిగ్రీ స్థాయిలో ఆప్షన్ ఇచ్చేస్తున్నటువంటి కళాశాలల విషయం సమాచారం. అదేవిధంగా లాస్ట్ కాలర్ మనకి ఇచ్చాపురం నుంచి చిరంజీవి గారు. హలో నమస్తే అండి. నమస్తే చిరంజీవి గారు చెప్పండి. కదిలేది కదిలిపోయేది ఎందుకంటే అటువంటి అక్షరాలున్నటువంటి జర్నలిజం వృత్తి పట్ల కాస్త సమాజంలో జర్నలిజం చెప్పడానికి అయితే నాకు 18 ఏళ్ళుగా జర్నలిజం అనుభవం ఉంది సార్. కాకపోతే
ఈ జర్నలిజం మీద మీరు ఇచ్చిన ప్రతి కోర్సు మీద ఇంకొంచెం ప్రజలకు ఇంకొంత ఆనందకరంగా ఉండాలి అంటే ఎవరిని పడితే జర్నలిస్ట్ సమాజ దగ్గర ఉన్న జర్నలిస్ట్ పడితే పరిస్థితి. కాకపోతే ఇది ప్రతి ఒక్కరు టెన్త్ ఇంటర్ 90% ఒక చేతి మీద బట్టలు తట్టుకొని చూస్తాం అన్న కారణం వల్ల జర్నలిస్ట్ మూడు రకం దూరం ప్రేమ. అయితే ఈరోజు జర్నలిజానికి సంబంధించి వారు వారి ఇచ్చాపురం నుంచే చాలా మంది జర్నలిస్టులు వచ్చారు, సబ్ ఎడిటర్లుగా వచ్చారు, ఎడిషన్ ఇన్ఛార్జ్లుగా వచ్చారు. సో ఆ ఇచ్చాపురం నుంచి కూడా చాలా మంది జర్నలిస్టులుగా వచ్చారు. ఇవాళ హైదరాబాద్లో కూడా ఇచ్చాపురం నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు చాలా మంది మిత్రులు మనకు తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు, వారు కూడా జర్నలిస్టుగా పనిచేస్తున్నారని. కాబట్టి జర్నలిజం అనేది ఆషామాషి అంటే ఎక్కువ మంది అని ప్రతి రంగంలో ఒక సమస్యలు ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. మంచి వాళ్ళు ఇప్పుడు వైద్యం ఉన్నది, అర్ధరాత్రి అప్పుడు తలుపు తట్టి సార్ కడుపు నొప్పి అని అంటే ఏం లేదు నాన్న అని చెప్పి ఒక ట్యాబ్లెట్ రాసిచ్చి మీకు నయం చేసేటువంటి దైవంతో సమానమైనటువంటి వైద్యులు ఉన్నారు. అట్లా కాకుండా డబ్బు కకృతితోటి మనం పేపర్లలో చూస్తుంటాం కడుపు నొప్పి అని పోతే కిడ్నీలు కోసేసి అమ్ముకున్నటువంటి ఒకళ్ళిద్దరు చెడు ప్రవర్తన గురించి కూడా పత్రికల్లో చూసాం. దాన్ని మొత్తం ఆ రంగానికి ఆపాదించలేం నిజమే. సో బ్రహ్మాండమైనటువంటి వైద్యంలో అద్భుత ఆవిష్కరణలు, మెదడులు కూడా ఇవాళ ఆపరేషన్లు నిర్వహించి గుండెలో ఆపరేషన్లు నిర్వహించి ఊపిరితిత్తుల నుంచి ప్రాణం పోస్తున్నటువంటి అద్భుతమైన వైద్యం. కాబట్టి ప్రతి రంగంలో మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి ఆ చెడు ఉన్న వాళ్ళని సమాజం వెలేస్తుంటుంది, ఎప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. సో ఇవాళ జర్నలిజము అని అంటే చాలామంది అనుకోనట్టు కాకుండా ఇవాళ అద్భుతమైన శిక్షణ ఇస్తున్నారు, రిగరస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అసలు ఇంత సమాచారం చాలామంది అంటుంటారు మా దగ్గర కూడా, సార్ మీరు ఇన్ని పేపర్లు చదవాలి, ఇన్ని చేయాలి, ఇంత నాలెడ్జ్ ఉండాలి, దీని బదులు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయితే మాకు ఇంకా అద్భుతంగా రాణించవచ్చు కదా సార్, ఇన్ని తెలుసుకోవాలన్న విషయం మాకు తెలియదు. కాబట్టి జర్నలిజంలో కింది స్థాయిలో చేరేటప్పుడు అక్కడ ఆ గ్రామీణ ప్రాంతాలలోనూ అక్కడ ఉన్నటువంటి వనరులు వాటితోటి కొద్దిగా క్వాలిఫికేషన్ ఆ గ్రామంలో ఇంకంతకంటే క్వాలిఫికేషన్ వాళ్ళు దొరకకపోవచ్చు. అవును, అందువల్ల ఇంటర్మీడియట్ డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు, డిగ్రీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ చేరినందువల్ల వాళ్ళకి కూడా ఇవాళ రెండు చోట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రెస్ అకాడమీలు మీడియా అకాడమీల పేరుతోటి జిల్లాలకు వెళ్ళి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాయి. సో కాబట్టి అక్కడ కూడా వాళ్ళలో నైపుణ్యాన్ని మెరుగుపరిచేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీడియా చట్టాలు ఉన్నాయి, అంత ఆషామాషి వ్యవహారం కాదు. అలాగనే ప్రతి పత్రిక ప్రతి టీవీ ఛానల్లో కూడా క్వాలిటీ కంట్రోల్ సెల్స్ ఉన్నాయి. ఆ క్వాలిటీ కంట్రోల్ 40-50 సీనియర్ కలలు డెడికేటెడ్ గా వాళ్ళు చూసి తప్పులు ఇలా చేస్తున్నారు, మళ్ళీ ఇట్లాంటి తప్పు పునరావృతం కాకూడదని మందలిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఆ తెర వెనక జరిగేటువంటిది చాలా మందికి తెలియదు, తెలుసుకోవాలి. అందువల్ల ఏమనుకుంటారంటే అక్కడ ఎవరిని పడితే వాళ్ళు తీసుకున్న అట్లా ఏం తీసుకోవడం లేదు. ఇవాళ దాదాపు 5,000-6,000 ఈ జర్నలిజం పరీక్షలు రాస్తూ ఉంటే ఇది ఆయా పత్రికలు నిర్వహిస్తున్నవి టీవీ ఛానల్ నిర్వహిస్తున్న దాంట్లో పట్టుమని 60-50 కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు. సో అంత రిగరస్ ఇది టెస్ట్ జరుగుతున్నది, వర్క్ జరుగుతున్నది. కాబట్టి అది కూడా గమనించాలి. అయితే ప్రతి రంగంలో ఉన్నట్టుగానే అక్కడక్కడ లోపాలు జరుగుతున్న మాట వాస్తవము, వాటిని సమాజమే వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టేస్తుంది. థ్యాంక్ యూ మహేశ్వరరావు గారు, చాలా మంచి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాలర్స్లో అడిగిన ప్రతి ప్రశ్నకి చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ప్రజెన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. భాషపై మంచి పట్టు ఉండి సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరికి పాత్రికేయ రంగం విస్తృతమైన అవకాశాలు ఇస్తాయి అంటున్నారు ఉమా మహేశ్వరరావు గారు. ఇది ఇవాళ వాట్ నెక్స్ట్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మహా న్యూస్.